ఎప్పుడు సెల్ ఫోన్లు, చాటింగ్లు, సినిమాలు, పిచ్చి తిరుగుళ్ళు, ఇంతేగా వాట్సాప్, ఫేస్బుక్లకు అతుక్కోవడానికి తప్పించి వీళ్ళు ఎందుకు పనికొస్తారండి? వీళ్ళకి అసలు ఈ లోకం పడుతుందా? ఇక్కడ సమస్యలు ఏమర్థమవుతాయి? నేటి యువత పూర్తిగా చెడిపోయిందండి. తరచూ వినబడే మాటలు ఇవి, కానీ ఇందులో నిజమెంత? నేటి యువతరం నిజంగానే ఇంతటి అధమస్తపు లోకంలో కూరికుపోయిందా? ఈ విషయం తెలుసుకునేందుకే ఇంగ్లాండ్కు చెందిన వార్కే ఫౌండేషన్ భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు చెందిన యువతీ యువకుల్ని పలకరించింది. ముఖ్యంగా ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించబోతున్న జనరేషన్ జెడ్ను ప్రత్యేకంగా లోతుగా ప్రశ్నించింది. ఈ తరం ఆలోచనలు, ప్రవర్తనలు, వైఖరుల్లోకి తొంగి చూస్తే రేపటి ప్రపంచపు ప్రాధాన్యతలేమిటో మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. 1995-2001 మధ్య పుట్టిన వాళ్లను ప్రస్తుతం జనరేషన్ జెడ్ అంటున్నారు. డిజిటల్ వార్కే ఫౌండేషన్ వారు 1995-2000 సంవత్సరాల మధ్యలో పుట్టిన యువతపై, అంటే వీరిని జనరేషన్ జెడ్ అంటారు, ఈ డిజిటల్ యుగంలో పుట్టిన యువతపై ప్రత్యేకంగా ఒక సర్వే నిర్వహించింది. 20 దేశాల్లో ఉంటున్న 20,000 మంది యువత, భారతదేశం లాంటి దేశాలతో పాటు 20 దేశాలు వారు సర్వే చేసినప్పుడు ఆ యువతలో ఉన్న వైఖరి, ఆలోచనలు, అలవాట్లు, అభిరుచులు, మానసిక ఉద్వేగ అంశాలను వారు షేర్ చేసుకోవడం జరిగింది. వారి అధ్యయనం ప్రకారం 30%, అంటే 1/3 మాత్రం మానసికంగా తాము ఆరోగ్యంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎక్కువ మంది మానసికంగా ఇబ్బందిగా, ఆందోళనగా, ప్రేమరాహిత్యం, ఒంటరితనం తమపై ఇతరుల పెత్తనం ఉందని వివరించడం జరిగింది. 46% మంది స్కూలు, కాలేజీ చదువుల్లో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్టుగా వెల్లడించారు. 51% మంది యువత తమను ఆందోళనకు గురి చేస్తున్న ముఖ్య అంశాల్లో డబ్బు ఒకటని తెలియజేశారు. 89% మంది విలువల విషయంలో కుటుంబము, తల్లిదండ్రుల పాత్ర తమపై బలంగా ఉందని విశ్వసిస్తున్నారు. 80% మంది విద్య ప్రపంచాన్ని మార్చగలుగుతుందని, ప్రపంచ భవిష్యత్తుకు ఇది ఆశాకిరణమని, ఇది ఒక శక్తివంతమైన సాధనమని అభిప్రాయపడ్డారు. 84% మంది భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్న అంశాల్లో సాంకేతిక పురోగతి కీలకమని అభిప్రాయపడ్డారు. ఇక ఈ ప్రపంచంలో ఉగ్రవాదం అంతర్యుద్ధాల నుంచి ముప్పు పొంచుకొస్తుందని 83% మంది వెల్లడించారు. అయితే చైనాలో మాత్రం 82% మంది కాలుష్యం ప్రధానమైన ముప్పుగా గుర్తించడం జరిగింది. ఇలా ఇటువంటి అద్భుతమైన ఒక సర్వేతో వార్కే ఫౌండేషన్ వారు యువతపైన ఒక ప్రత్యేక అధ్యయనాన్ని తీసుకురావడం జరిగింది. డిజిటల్ యుగంలో పుట్టిన ప్రత్యేక తరం ఇది. వీళ్ళు పుట్టినప్పుడే టీవీడీలు పుట్టుకొచ్చాయి. వీళ్ళు బుడిబుడి అడుగులేస్తున్న రోజుల్లోనే ఫేస్బుక్, ఐఫోన్ ఆరంభం మొదలైంది. వీళ్లకు ఇంటర్నెట్ దాదాపుగా ఇంటి పేరులా తయారైంది. సామాజిక మాధ్యమాలు, సంబంధాలు, సమాచార గోప్యత, ఈ ఆరంభాలు, సంక్షోభాలు, విప్లవాల మధ్య పెరుగుతున్న తరం ఇది. అంతా బాగుంటే 22వ శతాబ్దాన్ని చూడబోతున్న తొలి తరం ఇది. వీరంతా కూడా తమ కోసం, తమ కుటుంబం కోసమే కాదు, సమాజానికి తోడ్పడడం, ఎంతో కొంత సానుకూలంగా సహకరించడం ముఖ్యమని బలంగా నమ్ముతున్నట్టు తేలింది. గోరంతలు కొండంతలైపోతున్న ఈ సామాజిక మాధ్యమాల హడావిడి యుగంలో నేటి యువతకు సంబంధించిన వాస్తవాలు మరుగున పడిపోతున్నాయి. అయితే ఈ యవ్వన తరం మనసులోకి తొంగి చూసినప్పుడు ఇంతటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం కనబడటం లేదని సర్వే అభిప్రాయపడడం విశేషం. ప్రాపంచిక దృక్పథంలో కానీ, పురోగామి ఆలోచనల్లో కానీ, లింగ మత వివక్షలకు దూరంగా అందరినీ సమాధానతో కలుపుకుపోవడంలో కానీ యువత ఎక్కడా వెనుకబడి లేరని సర్వేలో తేలడం మరొక విశేషం. ఎక్కడికక్కడ ప్రజల మధ్య సమైక్యతను కాకుండా వైరుధ్యాలను, వ్యత్యాసాలను పెంచి చూపించే సంకుచిత జాతీయవాదాలు పెళ్ళుబుకుతూ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే విధానాలు బలం పుంజుకుంటున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ యువతరం అభిప్రాయాలను తెలుసుకోవడం గొప్ప ఊరటను ఇస్తుందనే చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లైఫ్ కి ఛానల్ అండ్ ప్రెస్ బెల్ బటన్ ఫర్ notifications.